గూడూరు వెంకటగిరి సూలూరు పేటలోని జన సైనికులు సిపిఐ సిపిఎం కార్యకర్తలు బిఎస్పి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే తన గెలుపు ఖాయమని తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీహరిరావు కోరారు. తిరుపతి బిఎస్పి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శ్రీహరిరావు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ నాయకులతో సమాలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. గూడూరు సూలూరుపేట వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు జనసేన నాయకులు బిఎస్పి సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేనతోనే మార్పు సాధ్యమని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తే గెలుపు ఖాయమని అన్నారు. ఈ నెల 4వ తేదీ తిరుపతిలో జరగనున్న పవన్ కళ్యాణ్ బిఎస్పి మాయావతి సభను జయప్రదం చేసేందుకు అశేషంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వచ్చేది జనసేన పాలన అన్నారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటేశ్వర్లు చంద్రశేఖరరావు భాష గౌతమ్ భాను తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్నాను 24 సంవత్సరాలు. అదేవిధంగా కావాలి మా నేటివ్ ప్లేస్ మన జిల్లా నెల్లూరు జిల్లాలో అటువంటి సందర్భంలో నేను ఒక సేవాభావంతో ఒక ఆశయం పెట్టుకొని మంచి చేయాలి 10 మంది కింద ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో వైద్యుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నా ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. అదేవిధంగా నర్సింహ అసోసియేషన్ కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్ జరిగింది. అలాగే మెడికల్ కౌన్సిల్ సభ్యులు కూడా ఉండటం వస్తుంది. ఇటువంటి దేనికి నాకు తెలుసు, ఇందులో ఉన్నటువంటి ప్రజలైతేనేమి శ్రేయస్సులు మిత్రులు వైద్యులందరూ ప్రోత్సాహంతో నేను రాజకీయంలో కూడా సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో ప్రజల దగ్గరైనాను. అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఉంటూ తిరుగుతూ గత 3 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయాలని ఆశయంతో పనిచేస్తున్నాను. ఎందుకంటే సేవ అనేది చేయాలని నా తపన. అటువంటి నాకేమి వేరే ఉద్దేశంతో దీనివల్ల పదవి కాంక్షతో లేకపోతే ధనదాహంతో నేను పదవిని ఆశించడం లేదు. ఈరోజు ఒక మంచి భావంతో ఏర్పడినటువంటి కూటమి మనందరూ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యువత భవిష్యత్తు కోసం ఈరోజు ముందుకొచ్చి తన భవిష్యత్తుని తన రాజకీయ జీవితాన్ని కూడా ఈరోజు పరంగా పెట్టి రాజకీయంలో ఏదో తను కూడా ముఖ్యమంత్రి కూడా కావాలని ఉద్దేశం లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆయన కోరుకుంటారు. ఎక్కడ పోయినా చూడండి సీఎం 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 అనే మాట తప్ప వేరే తినపడదు. అటువంటి నాయకుడు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మానేశ్వరి కాన్సీరామ్ గారిని ఆదర్శంగా తీసుకొని బెహంజీ కుమారి మాయావతి గారు జరుపుతున్నటువంటి బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ఆశయాలు, ఎందుకంటే మనకు తెలుసు బీఎస్పీ పార్టీకి మేనిఫెస్టో లేదు. దాంట్లో వచ్చేసి కేవలం రాజ్యాంగాన్ని అమలుపరచాలని చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఉంది. ఇటువంటి అన్ని ఆశయాలు మనకి ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఉచితంగా 6 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు స్త్రీల కోసం, 2500 నుండి 3500 రూపాయలు జీవులు లేకుండా ఇస్తూ ఉన్నారు, రైతుకి పెన్షన్ ఇస్తారంటున్నారు, అదేవిధంగా కులంలో